దేశంలో రేపటి నుంచి నలభై ఐదు ఏళ్ళు అంతకు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ ఏప్రిల్ ఒకటిన గుంటూరులో కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకోనున్నారు అటు తెలంగాణలోనూ నలభై ఐదు ఏండ్లు పైబడిన వారి వ్యాక్సిన్ తీసుకోనున్నారు వ్యాక్సిన్ వేయించుకునే వారి సంఖ్య పెరుగుతుండటంతో సెంటర్స్ సంఖ్య కూడా పెంచుతామంటున్న తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్తో మా ప్రతినిధి స్వప్న ఫేస్ టు ఫేస్ లో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది మరోవైపు వ్యాక్సినేషన్ కూడా వేగవంతం చేశారు ఇక నుండి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎబో వారికి కూడా వ్యాక్సినేషన్ అందుబాటులోకి రానుంది మరి మన దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేశారు తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం సార్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎబో వారికి ఇవ్వబోతున్నారు కదా సో ఎంతమంది ఉంటారు వారిక్కడ ఇక్కడ ఏప్రిల్ ఫస్ట్ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు సంవత్సరాల పైబడిన వ్యక్తులందరికీ కూడా ఈ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పి జరిగింది తదనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీస్ అప్ టు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ రూరల్ ఏరియాస్లో అర్బన్ ఏరియాస్లో వచ్చేసి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్తో పాటు మిగిలిన హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ఈ వ్యాక్సిన్ ఇచ్చడానికి ఏర్పాటు జరుగుతున్నాయి వరకు రోజు ఎంత టార్గెట్లో వ్యాక్సినేషన్ ఇస్తున్నారు ఇప్పటివరకు నలభై వరకు మనం రీచ్ అయినాం ఈరోజు ఫిఫ్టీ థౌజండ్ అవుతుంది బట్ మన టార్గెట్ వచ్చేసి మినిమం లక్ష ప్రతిరోజు లక్ష మంది బెనిఫిట్స్కి ఇవ్వాలని చెప్పేసి అరేంజ్మెంట్ చేసుకుంటున్నాం తదనుగుణంగా మనం వ్యాక్సినేషన్ సెంటర్స్ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నాం అందుకనే ఈరోజు మనం ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా వెళ్ళటం జరిగింది సో గవర్నమెంట్లో వచ్చేసి సుమారు ఒక వెయ్యి ఫెసిలిటీస్లో మనం ఈ వ్యాక్సిన్ అందిస్తాం ప్రైవేట్ హాస్పిటల్స్లో వచ్చేసి సుమారు ఒక రెండు వందల యాభై హాస్పిటల్స్లో ఈరోజు వ్యాక్సినేషన్ మనం అందిస్తూ ఉన్నాం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏబో వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవాలంటే ఇంత ముందు ఉన్నటువంటి నిబంధనలేనే మనం కొత్తగా వాళ్ళకి ఏమైనా సడలింపులు చేస్తున్నారు ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కోమార్బిటీస్ ఇంతకుముందు నలభై ఐదు నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి ఏదై ఇ ఇరవై రెండు రకాల కోమార్బిటీస్లో ఏదో ఒకటి ఉండాలి అప్పుడు మాత్రం వ్యాక్సిన్ అందించది ఇప్పుడు వచ్చేసేసి రేపటి నుంచి ఏప్రిల్ ఫస్ట్ నుంచి నలభై ఐదు సంవత్సరాల పైబడిన వాళ్ళందరికీ ఇర్రెస్పెక్టివ్ కోమార్బిటీస్ ఉన్నా లేకపోయినా సరే వాళ్ళు అందరూ కూడా వ్యాక్సినేషన్ అందించడం జరుగుతుంది దీని మీద కేంద్ర ఆరోగ్య శాఖతో ఏమైనా మాట్లాడారా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఇండికేషన్స్ ఉన్నాయి దీనికి సంబంధించి రేపటి నుంచి ఈ ప్రోగ్రామ్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే మనకు ఒక పక్క కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి ఈ కోవిడ్ని కంప్లీట్గా కట్టడి చేయాలి లేకపోతే దీంట్లో మనం బయటపడాలంటే మన ముందున్న రెండే రెండు మార్గాలు ఒకటి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని విస్తృతం చేయటం అర్హులైన బెనిఫిట్స్ అందరికి కూడా వ్యాక్సినేషన్ ఇవ్వటం రెండోది వచ్చేసి కోవిడ్ నైన్టీన్ నిబంధనలు పాటించడం ఈ రెండింటిని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన దగ్గర ప్రస్తుతం కోవిడ్ కోవిడ్ కేసులు ఏ విధంగా ఎక్కడ ఎక్కువగా కనిపిస్తుంది ఎస్పెషల్లీ వచ్చేసేసి లార్జర్ డెన్సిటీ పాపులేటెడ్ ఉన్న మన జీహెచ్ఎంసి పరిధిలో ఎక్కువగా కేసులు వస్తున్నాయి హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ అలాగే మహారాష్ట్ర లాంటి చోట్ల చాలా ఎక్కువగా పెరిగిపోయింది కదా ఒకవేళ అలాంటి కండిషన్స్ మన దగ్గర ఏమైనా వచ్చే ఛాన్స్ ఉన్నాయా వస్తే మన ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందా యా ఆరోగ్యశాఖ ఆల్రెడీ ఫస్ట్ వేవ్ లో కూడా హాస్పిటల్ రిలేటెడ్ వచ్చేసి పదివేల మంది పేషెంట్స్ కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి అన్ని రకాల చేసాం ఈరోజు టెస్టుల పరంగా వచ్చేసి ప్రతిరోజు లక్షకు పైగా టెస్టులు చేసుకోవడానికి మనం అన్ని రకాలుగా మనం సమకూర్చుకున్నాం ఈ ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్స్తో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మనం కంప్లీట్గా సిద్ధం చేసి పెట్టుకుంటున్నాం సర్వెలెన్స్ టీమ్స్ ఏర్పాటు చేసుకున్నాం అలాగనే కొత్తగా ఈ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఈ మాస్క్ వేసుకోవడానికి సంబంధించి కానివ్వండి కోవిడ్ నైన్టీన్ నిబంధనలు పాటించడం కానివ్వండి దీనికి సంబంధించి కూడా పోలీస్ డిపార్ట్మెంటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు లోకల్ డిపార్ట్మెంట్ సహకారంతోని రాబోయే రోజుల్లో దీన్ని కట్టడి చేస్తామని చెప్పేసి మేము ఆశిస్తున్నాం తెలంగాణలో కేసులు చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి ముఖ్యంగా జీహెచ్ఎంసీ లాంటి ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి కరోనాకు కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ ఒకటే మార్గం కాబట్టి మీకు వ్యాక్సిన్ వేసుకునే ఛాన్స్ వస్తే ఖచ్చితంగా వ్యాక్సిన్ మిస్ చేసుకోకండి కరోనాకు సంబంధించి ఏ నియమ నిబంధనలు ఉన్నాయో వాటి యథావిధిగా పాటించడం మంచిది విజన్స్ రవితో స్వప్న రాజ్ న్యూస్ హైదరాబాద్